జనరలీ చెక్ మేట్ అంటే ఏంటి, మనం చేస్తే ఆడేటప్పుడు కూడా ఇంకొకరి పని లేకపోతే ఇంకొకరు ఆడే ఆట ఫినిష్. సో అలానే ఈ సినిమాలో యంగ్ ఏజ్ యంగ్స్టర్స్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ మధ్య జరిగిన ప్రాబ్లమ్స్ మీద తీసి అంటే ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్. సో అది ఒకళ్ళు వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకొకరు బాగా బాగా రేజ్ అయ్యి దీని సిచ్యువేషన్ని స్టాప్ చేద్దాము అని అనుకున్నప్పుడు తీసుకుంటున్న యాక్షన్, దట్ ఈస్ వాట్ చెక్ మేట్ ఇస్. అంటే అవతల వాళ్ళు నెగిటివ్ చేసేదంతా ఇంకా ఆపేయచ్చు, ఇంకా దట్ ఈస్ ద ఎండ్. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద చెక్ మేట్. అసలు ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నాకు శివరాత్రి రాత్రి వచ్చిన ఆపర్చునిటీ. సో నేను ఆపర్చునిటీ రాగానే ఈశ్వరుడు ఇచ్చిన ఆపర్చునిటీ అని, అదేంటి స్టోరీ ఏంటి హీరో ఏంటి ఏం అడగలేదు. మా మమ్మీ వాళ్ళ లైక్ మ్యూచువల్ ఫ్రెండ్స్, సో జస్ట్ అలా ఈవినింగ్ ఇంటికి రావడం జరిగింది, నువ్వే హీరోయిన్ అంటే జరిగింది. నేను ఇలానే అంటారులే, చిన్నప్పటి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా నన్ను హీరోయిన్ హీరోయిన్ అనే అన్నారు, ఎవరూ చేయరు అని నేను అలా కూర్చున్నాను. విత్ ఇన్ 1 వీక్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ అండ్ ఆర్ఎఫ్సికి పిలిచి నాకు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే, నాకు ఏమీ తెలీదు. ఐ వాజ్ జస్ట్ 17, స్టోరీ తెలీదు ఏం తెలీదు. ఇట్ వాజ్ ఆల్ వెరీ బ్లాంక్, వెరీ వెరీ బ్లాంక్. హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని, గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని, రొమాన్స్ ఏంటో తెలీదు, ఒక బాయ్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో తెలీదు. ఐ వాజ్ వెరీ టామ్ బాయిష్. సో ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే, ఆ సినిమా వచ్చి వెళ్ళిపోయింది, మేము వర్క్ చేసాం అయిపోయింది, బట్ నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంటర్న్ అంటారు కదా, అలా వర్క్ నేర్చుకోవడానికి ఉపయోగపడిన స్పెషల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్వేస్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. హిట్ అయినా ఫట్ అయినా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ నాకు చాలా నేర్పించింది, చాలా మంచి వ్యక్తుల్ని పరిచయం చేసింది. ఆర్కే చెప్పినట్టు నా సగన్ లైఫ్ ఆ వ్యక్తులతో, ఇంకా దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ ఆ వ్యక్తులందరూ. సో నాకు ఆ సినిమా చాలా మెమరీస్ని ఇచ్చింది. సో దిస్ ఇస్ వాట్ సాంగ్స్ అయితే అమ్మ రాజశేఖర్ గారు 2 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు, చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. నేనైతే ఒక సాంగ్ ఇవ్వలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదు, బట్ ఇంకో సాంగ్ జిల్ జిల్ జిగ జిగ జిల్ జిల్ అనే ఒక పాట ఉంటుంది, ఇట్స్ వెరీ నైస్ కొరియోగ్రాఫ్డ్, వెరీ నైస్లీ కొరియోగ్రాఫ్డ్. అమ్మ రాజశేఖర్ గారు చాలా పేషెన్స్తో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. యూ విల్ ఎంజాయ్ ఇట్ వాచింగ్ ఇట్. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది యాక్చువల్లీ. యాక్చువల్లీ నాకు చాలా పెద్ద కన్సర్న్ అదే ఉండింది, ఎందుకంటే ఇది 5 ఇయర్స్ ముందు అసలు నా లైఫ్లో చేసిన మొట్టమొదటి అటెంప్ట్ ఈ సినిమా. దాని తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత యాంకరింగ్లోకి వీటన్నిటిలోకి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల నేను ఫేమస్ అయిపోయాను. సో అది అయిపోయిన తర్వాత ఇది రావటం నాకు ఒక 1 మంత్ నేను అతలాకుతలం అయిపోయాను, ఎందుకంటే నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ నన్ను ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇది తట్టుకోగలరు. చాలామంది ఇది నేను తర్వాత చేశాను అనుకుంటున్నారు, గ్లామర్ డోస్ ఇదంతా నేను కావాలని యూనో ఆఫర్స్ కోసం పెంచానని ఇష్టం వచ్చినట్టు దే థింక్. బట్ నేను అప్పుడు ఏమనుకున్నాను, నేను ఇప్పుడు అదే అనుకుంటాను, ఒక క్యారెక్టర్కి ఏం కావాలి, ఒక బికాజ్ సినిమా అంటే ఇట్ ఈస్ సెల్లింగ్ బ్యూటీ, ఇట్ ఈస్ సెల్లింగ్ ఎవ్రీథింగ్, యువర్ సెల్లింగ్ స్టోరీ, యువర్ సెల్లింగ్ ఎవ్రీథింగ్. సో డైరెక్టర్కి ఆ అమ్మాయి అలా కావాలి అంటే నేను ఎప్పుడు దానికి ఓకే, డైరెక్టర్ అది కావాలి అన్నప్పుడు నేను అప్పుడు ఆలోచిస్తున్న టైంలో ఇట్ వాజ్ నాట్ ఎ పాయింట్. సో నేను ఫర్ మీ ఇట్ వాజ్ నెవర్ ఎ పాయింట్, నేనేం పెంచలేదు అది, నేను ఎప్పుడో చేశాను కాబట్టి ఇట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్. కావాలి నేను చేయలేదు, ఇట్ హ్యాపెండ్. యా కథ డిమాండ్ చేస్తే అందుకే అలా చేయాల్సి వచ్చింది. బట్ మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, సినిమా చూస్తే అది ఎందుకు వచ్చాయి అవన్నీ, అసలు అవి కథపరంగా కావాలి అందుకే అవి చేయడం జరిగింది. సేమ్ అర్జున్ రెడ్డి మాది కూడా కథ కోసమే చేసాం మేము. నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చిన్న వెరీ స్మాల్ టైంలో ఫ్రేమ్ షేర్ చేసుకోవడం జరిగింది. ఆ జస్ట్ ఆ స్మాల్ టైం వాళ్ళు చేసే ఆ టైమింగ్ కానీ వాళ్ళ దేర్ ఆల్ వాళ్ళు చూపించే ఆ ఈవెన్ స్మాల్ సీన్కి కావాల్సిన డెడికేషన్, సీన్లో ఉండడం, టేక్ కట్ చెప్పిన తర్వాత కూడా నేను కట్ చెప్పకముందే జరిగిపోవడం, అవేం తెలీదు. సో దోస్ పీపుల్ థాట్ ఇస్ ఎవ్రీథింగ్.
సో వాళ్ళతో స్క్రీన్ షేరింగ్ ఈవెన్ లుకింగ్ ఎట్ దెమ్ వర్కింగ్ వాళ్ళు పని చేయటం చూడటం కూడా అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అసలు ఆపర్చునిటీ తెలుగు అమ్మాయికి హీరోయిన్ లాగా ఈ అంటే నార్మల్గా స్టార్టింగే తెలుగు అమ్మాయికి హీరోయిన్గా ఆపర్చునిటీ ఎవరు ఇవ్వడం నేను ఎక్కడ చూడలేదు. అది 5 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ నాట్ దేర్. ఒక తెలుగు అమ్మాయి తమిళనాడు ఎక్కడో ఫేమస్ అయ్యి వస్తేనే ఇక్కడ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అలా కూడా నన్ను ట్రస్ట్ చేసి దే టుక్ మీ, దానికి నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సో ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేర్చుకోవడానికి చాలా 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 విండో ఉండింది కాబట్టి నేను దానికి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. యా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నపూర్ణ వెబ్ సిరీస్తో ది బేకర్ అండ్ బ్యూటీ అని ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది యాజ్ అ లీడ్. అది ఆల్మోస్ట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అవ్వాలి. దే హ్యావ్ చిన్న అగ్రిమెంట్ ఇష్యూస్, అది బయటికి రావట్లేదు, బట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, దట్స్ ఆల్సో సెట్ ఫర్ రిలీజ్. అండ్ మంచి మంచి పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్నాయి, ఆన్ ద స్పాట్ ఎండింగ్ మూమెంట్లో వెళ్ళిపోతున్నాయి. సో ఏదో ఒకటి ప్రాపర్గా మళ్ళీ రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అంతే.